శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేహిత్ పరేహిదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాకినాడ పట్టణం శ్రీపీఠాధిపతులు, పరమ పూజనీయులు, ఇవాళ కాకినాడ పట్టణం నలుచెరువుల అద్వైతామృతాన్ని ప్రవహింపచేస్తున్నటువంటి మహాపురుషులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వాముల వారు ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవం చేసి నా యందు ఉండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యం చేత కోటేశ్వరరావు ప్రారంభించిన తర్వాత ఒక నాలుగు మాటలు వినివెడతానోయని, వారికి అనేకమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ గురు పూర్ణిమ సందర్భంగా అసుర సంధ్య వేళలో శ్రీపీఠంలో అమ్మవారి యొక్క అర్చనాదులు జరిగి ఎందరో భక్తులు వారి యొక్క అనుగ్రహ భాషణం కొరకు వేచి ఉన్నప్పటికీ కూడా ఔదార్యమైన హృదయంతో నాలుగు మాటలు వినివిడితే వీడి భుజం తట్టి వీడిని ప్రోత్సహించినట్టు అవుతుందని నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత వారి ఇక్కడ విజయం చేసి ఉండడం నా పురాత్మక పుణ్య విశేషం. వారి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ సాంజలి బంధకంగా వారి పాదములకు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాడు. సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. పరమపావనమైనటువంటి సమయము. కాలోహి బలవాన్ కర్తా శపథం సుఖదుఃఖయోః నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః అంటారు వ్యాసులు దేవీ భాగవతంలో. కాలము బలవత్తరమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం అయినా ఆ కాలము ఒక్కొక్క నాడు పరమ పవిత్రమై ఉంటుంది. ఇవాళ్టి రోజున ఆషాఢశుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ. వారు గురువు యొక్క వైభవం గురించి, ఆ గురు పూర్ణిమ గురించి నాలుగు మాటలు చెప్పి ఉన్నారు స్వామి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. సదాశివుడు మొట్టమొదటిలో ఉండి మధ్యలో ఆదిశంకరులు ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఈ త్రోవలో ప్రచోదనం చేసి భగవంతుడి వైపు నడిపిస్తున్నటువంటి మహాపురుషులైన ఆచార్యవర్యులందరినీ ఒక్కసారి స్మరించుకునేటటువంటి పరమపవిత్రమైన రోజు ఈ రోజు. గుకారస్థంధకారస్థు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అంటుంది గురుగీత. ఆ గురువు లాంటి వ్యక్తి ప్రపంచంలో వేరొకడు ఉండడు. అన్నీ విడిచిపెట్టి ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్య భావేన యోభాతి బ్రహ్మజ్ఞాని సౌచ్యతే అంటారు. ఆయన ఒక్కడే ఏకాకి తనలో తాను ఆత్మయందు ఉండి సర్వకాలములయందు రమించేటటువంటి స్వరూపంతో ఉంటాడు. ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ
గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. వారు మౌనంగా కూర్చుని తనని బ్రహ్మజ్ఞానము కోసమని ఆశ్రయించినటువంటి సనక సనందనాది మహర్షులందరికీ కేవలం మౌనముతోటి వారి యొక్క సంశయములన్నింటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానమును కటాక్షించారు. అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు. దీని కొరకు అపారమైన వాత్సల్యంతో ఒకనాడు వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడితే ఒక ఆడ లేడి 15 వేట కుక్కల మధ్యలో నిలబడిపోయిన నాడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరులుగా అవతరించి భారతదేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును ప్రశ్నించినటువంటి అనేక వాదములను తాను ఖండించి మళ్లీ వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు. వారికి ఏమవసరం? వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా తలయ విభో అనవలసిన మనిషి శంకర భగవత్పాదులు. అమ్మా దృషా ద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపిశివే అంటారు సౌందర్య లహరి. అమ్మా నన్ను తడిపోయమ్మా నీ కరుణార్ద్ర హృదయం కరుణార్ద్రతతో కూడిన చూపులతో అంటారు. ఇవి శంకరులు ఎందుకు ఆ మాట అనడం? వారు అనవలసిన మాటేది? వారు బ్రహ్మజ్ఞాని అయి నిరంతరము జ్ఞానము చేత ఆత్మస్థితిలో రమించేటటువంటి మహాపురుషుడు. ఆ మాట అనడం ఎందుకు అంటే మన కోసమని. మరొక మిట్టు కిందకి దిగి నేను ఈ మాట అనకపోతే వీళ్ళందరికీ దారి ఎవరు చూపుతారని మహానుభావుడు ఒకనాడు మౌనంగా కూర్చున్నటువంటి సదాశివుడే నోరు విప్పి వ్యాఖ్యానం చేసినటువంటి సదాశివుడై వచ్చారు. ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించినటువంటి శంకరుడై వచ్చారు. ఒకనాడు అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్నటువంటి సదాశివుడే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని కదా, లోపల తనలో తాను రమించిపోయేటటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి సదాశివుడు అమ్మవారి యొక్క శక్తి తనలో కలిగడం వల్ల ఆ మాతృదేవోభవ పితృదేవోభవ రెండూ కలిసి ఆచార్య దేవోభవగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వమును పొందిన స్వరూపము ఈ భూమి మీద నడయాడింది. 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి శంకరులు ఆనాడు ఆవిష్కరించినటువంటి ప్రజ్ఞ చేత వేదము యొక్క ప్రమాణము నిలబడి ఆనాడు ఎప్పుడో మహానుభావుడు మళ్లీ వేదమునకు వ్యతిరేకమైన వాదనలు ఈ దేశములో ప్రవేశిస్తాయేమోనని 4 చెరగుల 4 పీఠములను పెట్టి కాపు పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. 4 పీఠములను పెట్టి మళ్లీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారతగడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్. దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమస్కంధంలో పోతనగారు అంటారు, గురువుకి మీరేమిస్తారు, గురువుకి మీరేమివ్వలేదు. యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై అంతటా నిండిపోయిన గురువులు పంచల చాపు నీయగలిగిన శాలివాడు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. అందుకు నేం చేస్తారు? జలజాసాసను తొడి తెచ్చితివి నా సందేశమును చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుందమ్మ. ఏం చెయ్యగలను? అందుకని రెండు చేతులు కైమోడ్చి నీకు నమస్కరిస్తున్నాను అంటుంది. అందుకని గురువుల యొక్క పాదములను స్మరించి నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ. అక్కడ కూడా బహుశః త్యాగమే. మళ్ళీ ఇంకో నెలలో గురు పూర్ణిమ పెడితే అయ్యో బంధువులు పెళ్లున్నాయి, మా ఇంట్లో శుభకార్యాలున్నాయి, స్వామి మేము ఎలా వచ్చి మీ దర్శనం చేసుకుంటాం అంటారేమోనని ఏ శుభకార్యాలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఆషాఢ మాసంలో పూర్ణిమే గురువులకి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించిన రోజుగా మార్చారు. అందుకని త్యాగే నైకే అమృతత్వమానసహు అంతా త్యాగమే గురువులని. భారతీయ సాంప్రదాయంలో అందుకే గురువుకి అంత పెద్ద పీట. మీకు ఇతర సాంప్రదాయాల్లో ఇతరమైనటువంటి రీతులలో ఎక్కడా కనపడదు. ఆ గురువు లేకపోతే
ఏది భాషించదు. ఆ గురువు అనేటటువంటిది అంత గొప్ప తత్వం. సరే, ఆ గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో సౌందర్య లహరి వంటి మహోత్కృష్టమైనటువంటి విషయము మీద ఒక 9 రోజుల పాటు 4 మాటలు అమ్మ పలికిస్తే పలికేటటువంటి అదృష్టాన్ని అమ్మ చేతి ఉపకరణముగా స్వీకరింపబడమే నా జన్మకి కృతార్థతగా భావించి మీ ముందు కూర్చుని 4 మాటలు చెప్తానని చెప్పాను తప్ప సౌందర్య లహరి వంటి గహనమైన విషయము మీద వ్యాఖ్యానం చేయడానికి మహాపండితులంతటి వారు మేమెంతటి వారమన్నారు. అందుకని నేనేదో తెలుసున్నవాడనో లేకపోతే చెప్పగలిగిన సమర్థుడనన్న అహంకారంతో కూర్చున్నవాడను కాను. అమ్మ గురించి 4 మాటలు చెప్పుకున్నా చాలు. స్తోతారం తముశంతి దేవి కవయో యోగిస్పృ నితే గుణాం స్తోతవ్యస్య తతస్యతే స్థితిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్శనీయ పడితి స్వీకారతస్తే గుణాః శాంత్య ఔదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాకర భట్టారు. అమ్మా, నేను 4 మాటలు చేతకాని వాణ్ణి చెప్తే ఆ మాటలను స్వీకరించడంలో నీ ఓర్పు నీ యొక్క దయా బయటికొచ్చాయమ్మా. నేనా చెయ్యగలిగిన వాడిని స్తోత్రం 4 ముఖాలున్న బ్రహ్మగారు నీ స్తోత్రం చెయ్యలేకపోయారు. నేను ఎంతటి వాణ్ణి అంటారు. అందుచేత అదిగో అంత పరమపావనమైన సౌందర్య లహరిని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు శంకరుడు. ఆ సౌందర్య లహరి అసలు భారతదేశంలో ఎలా వచ్చింది అన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసినటువంటి శంకర భాష్యాల్లో శంకరుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి. ఆదిశంకరులు ఒకనాడు కైలాస పర్వతానికి వెళ్లారు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కొరకని. అదేమిటండి, శంకరులు కూడా సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారమని ఇందాక మీరే కదా అన్నారు, మళ్లీ పరమశివావతారమైనటువంటి శంకరులు శంకరుల యొక్క దర్శనానికి వెళ్లడం ఏమిటి అంటే, మీరు రామాయణం బాలకాండ ఒకసారి చూడండి, రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అన్నారు. అటువంటి విష్ణువు యొక్క అవతారమే పరశురాముడు. రామావతారం పరశురామావతారం కలుసుకోలా. దశమస్కంధంలో బలము మిగుల కలక బలుభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనిడి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. అదే విష్ణువాంశలో బలరాముడు రావా, కృష్ణుడు బలరాముడు ఒకేసారి భూమి మీద నడయాడవా? అందుకని పరమేశ్వరుని యొక్క రీతి మనం ప్రశ్నించవలసినదిగా ఉండదు. ఒక గురుస్వరూపంతో వచ్చినటువంటి పరమశివుని యొక్క అంశయైన శంకర భగవత్పాదుడు ఆ కైలాస పర్వతం మీద ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కోసమని వెళ్లారు. విడితే మహానుభావుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగములను కటాక్షించారు. అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, 3వది కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, 5వది చిదంబరంలో. ఈ 5 లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ 5 లింగములను 5 చోట్ల ప్రతిష్ట చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్య లహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది. ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము. మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్య లహరిని ఇచ్చింది శంకరులకి. ఇస్తే శంకరులు ఆ సౌందర్య లహరిని 5 స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు. వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము, అందుకే అమ్మవారిది నంది విద్యా నటేశ్వరి అని పేరు. అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకు అంతటికీ భాసింపచేసినవాడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్లిపోనవా అని పరివేదన చెందాడు. పరివేదన చెంది శంకరులు 100 శ్లోకాలతో కూడినటువంటి సౌందర్య లహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో 59 శ్లోకములతో కూడిన సౌందర్య లహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు. తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది. శంకర, నీకియ్యబడినటువంటి సౌందర్య లహరిలోని 59 శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాల్ని తాను పూర్తి చేశారు. మళ్లీ 41 శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు.
59 శ్లోకాలని సౌందర్య లహరి అంటారు. కానీ సౌందర్య లహరిని ఆనంద లహరిని కలిపి చదివితే సౌందర్య లహరి అని అంటారు. సౌందర్య లహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం, ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి. భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి. అందుకని శంకరులు మళ్లీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది. అసలు ఈ సౌందర్య లహరిని రచించినది ఎవరు? ఆ సౌందర్య లహరిని ఎవరు రచించారు అన్నదాని మీద రెండు కథనాలున్నాయి. ఒకటి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు, వారే సౌందర్య లహరిని కూడా చెప్పారు అని. కాదు కాదని రెండవ వాదన వారంటారు, అమ్మవారి యొక్క ఆపాదమస్తకం అమ్మవారి కబరీబంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, అమ్మవారు సౌందర్య లహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో 51 శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకరా మళ్లీ నువ్వు పూరించుకోవటని 59 అనడం ఎందుకు, శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు? దాన్ని అలా కాకుండా, ఓయ్ నందికేశ్వర నేనిచ్చాను అవి సౌందర్య లహరి శంకరులకు ఇచ్చిసేయి అని అనలేదా అమ్మ? ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది. సౌందర్య లహరి అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది. కాలడీలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు. ఆయన ఈయన ఒకటే, అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగారు. అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్య లహరిని నువ్వు పూర్తి చేశాం కదా అనొచ్చు కదా, నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే, దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన సర్వసమర్థుడు. అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు, ఆయన రాజ్యాన్ని ఏలగలిగినవాడు, తండ్రితో సమానుడు. తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు, అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధభాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా? అలా అనదు. భర్తగారే రాజ్యం ఏలాలి. కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్లినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు. అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి, శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు, నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్లారు, నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు, అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని. అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు. అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో 59 నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తన అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత 59 శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్య లహరిని పూర్తి చేయించారు. ఆ సౌందర్య లహరి రెండు కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు. ఎందుచేత అంటే సౌందర్య లహరే అమ్మవారు. ఎందుకని? అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది. రెండు, అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది, శ్రీ విద్యా రహస్యాలన్నీ. అందుకని ఆ సౌందర్య లహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది. శబ్దస్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట. అందుకని సౌందర్య లహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది. కాదు కాదు, 32 మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్య లహరిలో ఉంది. అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు. సౌందర్య లహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు. అందుచేత సౌందర్య లహరి చాలా గొప్పది. సరే,
శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే. పైగా 100 శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకమని పిలవకూడదా? సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు. సౌందర్యము అంటే బాహ్యమనం చేత అందం, లహరి అంటే ప్రవాహం. ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది. అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి? ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు? మనం అడగాలి కదా. సౌందర్య లహరి అన్నారు మీరు, బాగుంది. శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసిన దానికి. శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు. మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి? ఓ సీతా సౌందర్య లహరా, పార్వతీ సౌందర్య లహరా, లేకపోతే ఉమా సౌందర్య లహరా, లక్ష్మీ సౌందర్య లహరా? మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము. నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు, పంచదార పానకం అయితే నీకెందుకు? అది పానకము. పానకము యొక్క స్వరూపం ఏమిటి? తీయగా ఉండడమే. అది ఆనంద లహరి. శివతత్వం తురీయావస్థని పొందితే తప్ప అర్థం కానిది. అందుకే మచ్చేతో హదభివి శివ ఆనంద లహరి అన్నారు. ఇది సౌందర్య లహరి. ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం. ఆ పాప మధురం నిన్ను ముంచెత్తుతుంది. లహరికి ఉండే గొప్పతనం ఏంటి? శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం నన్న కాపడం ఒక గొప్ప రహస్యం. శతకం అనుకోండి, శతకానికి 2 ఒడ్లుంటాయి. 1వ శ్లోకం ఒక ఒడ్డు, 100వ శ్లోకం ఒక ఒడ్డు. 1వ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి 100వ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు. లహరి అలా కాదు. లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం, ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది. ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది? మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది. మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి, బంధిస్తుంది. అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి, అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? శివశక్త్యాయుక్తో. లేదా అమ్మవారు ఏం చేస్తుంది? శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాత్మ్యములు చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మయందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది. మరి సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం. అందము సౌందర్యము కాదు. అందము ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. కాలగతిలో పోయేటటువంటిది అందం. 20 వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు, చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది. అదే వ్యక్తిని మీరు 50 పోయిన తర్వాత చూశారనుకోండి, అప్పుడున్న బలం, అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా? ఉండవు. కాలగతిలో క్షీణించిపోతాయి, అందవికారంగా అయిపోతాడు. కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి? దాన్ని సౌందర్యము అని పిలుస్తాడు. ఏది సౌందర్యం? ఏది ప్రమాదభరితము కాదో, దేనియందు అపాయము లేదో, దేనియందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు జూ పార్కులకని వెళుతూ ఉంటాం. మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెళ్తూ ఉంటారు. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి, మన్ని బోన్లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు. ఆ బోన్లో పెట్టి అడవిలాంటి దాంట్లోకి తీసుకెళ్తారు. సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మీరు చూశారనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అబ్బా చిరుతపులి చూడండి, ఆ చెట్టు కింద 6 చిరుతపులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా. ఆ చర్మం, దాని మీద ఇంతంత మచ్చలు, దాని కళ్ళు, దాని మీసాలు, దాని దోరు, దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారనుకోండి, అందులో ఉన్నవాడు అంత నచ్చాయా అండి చిరుతపుల్లు, కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి, మనం ఏం పెడతామా? మీరు లోపల ఉన్నంతసేపు మాత్రమే చిరుతపులుల అందం. మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు. ఎందుకని? ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి అది సౌందర్యము కాదు. ఎందుకని? ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు, దాని జోలికి మీరు వెళ్ళలేరు. మీరు 4వ అంతస్తు మేడలో కూర్చున్నారు, సాయంకాలం పడమట సూర్యుడి మించి కిరణాలు పడుతున్నాయి.
పెద్ద నాగుక ఒకటి మంచి వ్యాసంకాలం చలివేంద్రం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది. పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి, మెరిసిపోతున్నాయి పడగలు. అక్కడి నుంచి మీరు కిటికీ చాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపాం పడగ ఎంత అందంగా ఉందో అంటారు. అంత అందంగా ఉంది పడగని నాలుగో అంతస్తు నుంచి మెట్లు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పాముని పట్టుకుంటారా, దగ్గరికి వెళ్ళి చూస్తారా? కనీసం చూడరు. ఎందుకని? ప్రమాదము పొంచి ఉన్నది. అది మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి సంతోషించారు. ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. అరవిరిసిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు. మీకు ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు, మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం. దానివల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమి జరగదు. కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే, అది కేశాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నం అనివ్వండి, వెంటనే అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిని అంతటినీ వర్ణించి చెప్పారు. అసలు సౌందర్యం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి, సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ సౌందర్యం ఉండదు. మిగిలిన సౌందర్యాలు సౌందర్యాలని మీరు పిలిచేటటువంటి సౌందర్యాలన్నీ అభాస, అవి నిలబడేవి కావు. ఏది సౌందర్యము? అమ్మ ఒక్కటే సౌందర్యము. ఎందుచేత? మీకు ఇంతకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళమ్మ చాలా నల్లగా ఉంటుంది, పొళ్ళెత్తుగా ఉంటాయి. ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటారు ఆవిడ. ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు. ఎత్తుకుని, మీ అమ్మకి పని ఉందిట్రా, మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు అని పిల్లవాడిని తీసుకెళ్తుంది. పిల్లవాడు అమ్మ కోసమని ఏడుస్తాడు, నాకు అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కానీ, అమ్మ ఎత్తుపళ్ళని కానీ, అమ్మ యొక్క అంద వికారాన్ని కానీ చూడరు. వాడికి ఏమిటి సౌందర్యం? అమ్మతనమే సౌందర్యం. మా అమ్మ పక్కన ఉంటే చాలు, మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు, మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు, ఏ భయం ఉండదు. అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. ఎందుకని? అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం. మీ అభ్యున్నతి కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లల్ని రక్షించుకుంటుంది. ఒక పిల్లవాడు, తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు. ఎట్నించో పాము పరిగెత్తుకుంటూ వచ్చింది, వచ్చి పడగెత్తి ఆడుతోంది. పిల్లవాడు తెలియక పాపుతూ పాపుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడికి తెలియదు పావుని. పిల్లవాడి కేరింతలు వినపడ్డాయి అమ్మకి, ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది. పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు, చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు, పడగ దొరకకుండా పాము అటు ఇటు ఊగుతోంది. అమ్మ చూసింది, చూసి పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడని పావుని కొట్టడానికి ఎవరైనా బయట వాడిని తీసుకురావడానికి బయటికి ఎడుతుందా? పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా? పిల్లవాడిని తీసేస్తుంది. తెలీదా అమ్మకి పిల్లవాడిని తీసేసే ముందు పాము తన్నికరి చేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు. అయినా తను పోయినా పర్వాలేదు, వాడు బతకాలి. ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి మూడవ స్థితి చేత పరిపక్వత. ఒకటి ఒక తండ్రికి కుమార్తెగా, రెండు ఒక భర్తకి భార్యగా, మూడు బిడ్డలకి తల్లిగా. ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది. అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి, ఎక్కడ వినండి, అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణామూర్తి అంతే. అమ్మకేం తెలుసు? దయ ఒక్కటే తెలుసు. అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది. మీకు ఆ అమ్మతనాన్ని, ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యుల వారు, ఎంత సంతోషపడిపోయారో. అయితే కొంతమంది ఒక మాట అంటారు, ఏమండి అదేమిటి, మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా, దుర్గాస్వరూపంలో ఉంటుంది కదా, ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి, ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా, మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయి? మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే
ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని, దగ్గొస్తుందని, వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది. ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోబెట్టి వీపు మీద గట్టిగా జోకొట్టేస్తుంది. అలా పడుకోబెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలా కనపడుతుంది. అయితే అమ్మతనం ఉందా లేదా పడుకోబెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచినా ఏమిటి ప్రయోజనం? పడుకోబెట్టడమే ప్రయోజనం. అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు, కానీ అమ్మ అమ్మే. అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్య లహరిలో, ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవమంతా సౌందర్య లహరిలో వర్ణించారు. వర్ణించిన వారెవరు వర్ణించారు? జగద్గురువులు వర్ణించారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూటిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి. గంగేతి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదేశిన్ దుకావేర్ యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాల. ఆ నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాల, అప్పుడే పవిత్రత. మీరు గంగానదికి వెళ్ళారనుకోండి, మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలోకి పుణ్యనదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా, న్యాసం చేస్తారా? ఏమి చేయరు. గంగ గంగగా పవిత్రము. ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు, ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది, అయినా ఆ గంగ పవిత్రమే. గంగే పవిత్రం, గంగ యొక్క స్థితియే పవిత్రము. శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం. జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్య లహరి పరమ పవిత్రం కాదు, కాదు అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం. అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్య లహరి యొక్క వైభవం ఇంత అంతా అని చెప్పడం కుదరదు. అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్య లహరి. శివానంద లహరి ఇచ్చారు, సౌందర్య లహరి ఇచ్చారు శంకరులు. కానీ శివానంద లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు, ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు, అనేక నామాలు చెప్తారు. సౌందర్య లహరిలో మీకు అలా చెప్పరు. అమ్మ రాక్షస సంహారం కాని, మహిషాసుర మర్దనం కాని, లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కాని ఇవేమీ చెప్పరు. అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు. అయితే ఇందులో సౌందర్య లహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాల్ని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు. అందుచేత మీరు తెలిసి చదవండి, తెలియక చదవండి, సౌందర్య లహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్డ్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అవి శక్తి లోపల దాగి ఉంటాయి. ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్య లహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచార్యులు వారు. అందుకని సౌందర్య లహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అయితే మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు, అయితే సౌందర్య లహరి శ్లోకాన్ని ఇక్కడ ఆపవచ్చు, ఇక్కడ ఆపకూడదు అనే నియమం లేదు కాబట్టి మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తాను. పరమ పవిత్రమైన రోజు కాబట్టి, ఇవాళ విశేషించి శుక్రవారం పౌర్ణమితో కలిసింది కాబట్టి మొదటి శ్లోకంలో శంకరులు అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు, శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందినవాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి, ఆ శక్తి శివుడితో కలవనప్పుడు లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తి హీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి, అమ్మా అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా కథం అకృత పుణ్య ప్రభవతి, గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా, ఎలా నమస్కరిస్తాడు? హరిహరి
హరి హర విరించాది భిరపి. అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా, నీ గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు. మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివారనుకోండి, మీకు ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు. శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు. అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇంకా సౌందర్య లహరిలో ఎక్కడ శంకరాచార్యుల వారి శక్తి అన్న పేరు వాడలేదు. మొదటి శ్లోకం ఒక్క దాంట్లోనే వాడారు. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి. శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది, అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడవుతున్నాడు. అమ్మవారితో కలిసి లేనప్పుడు లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థం ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తారంటే, ఏమిటి, శివుడు తక్కువ శక్తి ఎక్కువ, ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మాలినవాడు అన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తుంది. కానీ అది పరమ ద్రోహం, అలా చెప్పకూడదు. ఎందుకని, శివుడు శక్తి అని రెండు ఉండవు, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు ఉన్నాడు, కోటేశ్వరరావు యొక్క ప్రసంగించగలిగినటువంటి శక్తి కోటేశ్వరరావు కన్నా భిన్నంగా ఉంటుందా? కోటేశ్వరరావు మీరు ఇంట్లో కూర్చుని పని చేసుకోండి, 6 నుంచి 8 మీరు ప్రసంగించే శక్తిని ఇక్కడికి పంపించండి అంటే నా ప్రసంగించే శక్తి ఇక్కడికి వచ్చి కోటేశ్వరరావు ఇంట్లో ఉంటాడా? అలా కుదరదు. కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క శక్తి కలిసి ఉంటాయి. ఆ శక్తి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఆశ్రయం ఉన్నప్పుడే శోభిస్తుంది. ఆ ఆశ్రయం లేనప్పుడు అసలు ఆ శక్తి శోభించదు. మీకు ఇక్కడ ఒక తేలిక ఉదాహరణ చెప్తాను. ఈ రాయి 10 కిలోల బరువు అన్నాను అనుకోండి, 10 కిలోల బరువు రాయి అనబడేటటువంటి పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నదా లేదా? రాయి లేదనుకోండి బరువు ఒకటి ఉంటుందా? ఉండదు. ఆ బరువుకి గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? రాతితో కలిసి ఉండడం వల్ల. రాతి కన్నా రాతి బరువు భిన్నము కానట్లు, పాల కన్నా పాల తెలుపు భిన్నము కానట్లు, తేనె కన్నా తేనె యొక్క తీపితనము భిన్నము కానట్లు, దీపశిఖ కన్నా దీపశిఖ యొక్క వెలుతురు భిన్నము కానట్లు శివుడు శక్తి భిన్నము కారు. మరి అలాంటప్పుడు శక్తితో కలిస్తే తప్ప పరమశివ నువ్వు స్పందించలేని వాడవు అని శంకరులు ఎందుకన్నారు ఆ మాట? అంటే చెప్తున్నది శాక్తేయమైనటువంటి అమ్మవారి గురించి చెప్తున్నారు. అందుకని సంప్రదాయంలో ఏం చేయాలంటే నాయకానాయకుల్ని ఇద్దరినీ పక్కన కూర్చోపెట్టినప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని కొంచెం పైన పెట్టి చెప్పాలి. అది అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని స్పృశిస్తున్నటువంటి విషయం రీత్యా సంప్రదాయం. కాదు కాదు, అసలు అందులో ఒక గొప్ప రహస్యం పెట్టారు శంకరాచార్యులు వారు. అందుకని మొట్టమొదట శివ అని వాడారు. నిజంగా శంకరాచార్యుల వారు అమ్మవారి గురించే గొప్ప అని చెప్పాలనుకున్నారనుకోండి, అనుకుంటే మొదట శివ అని ప్రారంభించడం ఎందుకు? శంకరాచార్యుల వారికి చేత కాదా? అయ్యవారితో కాకుండా అమ్మవారి నామంతో ప్రారంభించలేరా శంకరాచార్యుల వారు? శివ అంటే శంకరుడు, శివ అంటే అమ్మవారు. ఏం అలా ప్రారంభించచ్చు కదా? అలా ప్రారంభించలేదు. అక్కడ మీకు చాలా గమ్మత్తైన రహస్యం ఒకటి దాచారు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు. ఇకారము ఎక్కడ ఉన్నా అమ్మవారు. అందుకే మీరు చూడండి, భవ శివుడు, భవాని అమ్మవారు. ఇకారం వచ్చేటప్పటికి అయ్యవారి శక్తి స్వరూపం అయిపోతుంది. శివ పరమశివుడు, శివాని అమ్మవారు, రుద్ర రుద్రాణి, ఇంద్ర ఇంద్రాణి, బ్రహ్మ బ్రాహ్మణి, ఈశ్వర ఈశ్వరి, నారాయణ నారాయణి, అభిరామ అభిరామి. ఎక్కడ ఇకారం వస్తుందో అక్కడ అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే శ్రీ సూక్తంలో కూడా ఇదే రహస్యాన్ని చెప్తారు. ఆ ఇకారం అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. ఆ శక్తి సర్వకాలములయందు పరమశివుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఆయన ఆచార్య పురుషులు చెప్తున్నవారు ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? జగద్గురువులైన శంకరులు చెప్తున్నారు. చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో భార్య యొక్క స్థానాన్ని పైకి చెప్పి భర్త యొక్క స్థానాన్ని కిందకి చెప్తే ధర్మశాస్త్రమును తప్పినట్టు అవుతుంది. శంకరుల ఊపిరి ధర్మం.
వారు ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో ప్రతి చోట చెప్పిన మహాపురుషుడు. అటువంటి శంకరులు అమ్మవారిని పైకి అయ్యవారిని కిందకి చెప్తారా? చెప్పరు. కానీ మరి ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే, ఇందులో ఒక గొప్ప సృష్టి రహస్యాన్ని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. శివ అన్న శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడు నిర్గుణమైనటువంటి శివుడు. నిర్గుణమైన శివుడు అంటే ఎవరో తెలుసా అండి? మీరు గాఢమైన నిద్రలో ఉన్నారనుకోండి, కళ కూడా రావట్లేదు, గాఢమైన నిద్ర. అప్పుడు మీరు చాలా సుఖంగా ఉందంటారు నిద్ర లేచాక. కానీ గాఢమైన నిద్రలో మీరున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మనస్సుందా? లేదు. ఈ శరీరం గురించిన భావన ఉందా? లేదు. నేను అన్న స్ఫురణ ఏమైనా ఉందా? లేదు. మరి ఎవరున్నారు? ఆత్మ ఒక్కటే ఉన్నది. లేదా స్పృహ తప్పిపోయాడు, లేదా ఎనస్థీషియా ఇచ్చారు, వాడు పడుకున్నాడు. అప్పుడు ఏమైనా భావాలు వస్తాయా? కోరికలు పుడతాయా? ఏం పుట్టవు. నిర్గుణంగా తనలో తాను ఒక్కడే ఉండిపోతాడు. ఇంకా మీకు తేలికగా అర్థం అవ్వాలంటే, కెరటములు లేని ఘనీభవించిన ఒక సముద్రాన్ని మీరు ఊహించుకోండి. అందులో కెరటాలు లేవు, ఆ సముద్రం ఏం కదలటం లేదు, అది ఘనీభవించిపోయింది, మంచు అయిపోయింది, ఒక పెద్ద గడ్డ. ఇప్పుడు మీరు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు, అందులో ఏమైనా కదలిక ఉందా? ఏ కదలిక లేదు. సృష్టి అంతా లయమైపోయిన తరువాత పరమశివుడు ఒక్కడే ఉన్నప్పుడు నిర్గుణమైనటువంటి బ్రహ్మము అద్వైత స్థితిలో తానొక్కటి తప్ప వేరొకటి లేక తనలో తాను రమిస్తూ తాను మాత్రమేగా ఉండిపోతుంది. అలా ఉండిపోయినటువంటి శివుడు నిర్గుణమైన శివుడు. ఇప్పుడు ఆ శివుణ్ణి విడిచిపెట్టి ఎక్కడో తిరగదు శక్తి. శక్తి ఎక్కడుంటుంది? శివుడిలోనే ఉంటుంది. శివుడిలోనే ఉన్న శక్తి అని మీరు ఎలా చెప్పగలరు? శంకరాచార్యుల వారు చెప్తున్న శక్తి స్వరూపం శివుని లోని శక్తి అని మీరు ఎలా చెప్తున్నారు? స్పందితుమపి అన్న మాట దానికి ఆధారం. చలనము అన్నారు అనుకోండి, బయట నుంచి వచ్చినటువంటి ప్రేరణ చేత కదిలితే చలనం. ఇప్పుడు నేను చాలా కదలకుండా కూర్చుని ఉండి ఏదో ఎక్కడో ఏదో పెద్ద శబ్దం అయితే ఇలా చూశాను అనుకోండి, కదిలితే బయట వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా నేను కదిలాను, అది చలనం అంటారు. స్పందన అంటే ఏమిటో తెలుసా అండి? లోపల మనస్సులో కలిగితే, నా లోపలే కలిగింది, ఇక్కడే ఒక కోరిక పుట్టింది. ఇది మీకు కనపడుతుందా? మీకేం కనపడదు నాలో కోరిక పుడితే. అలా వచ్చేదే దాన్ని స్పందన అంటారు. ఆ స్పందన ఎవరు కల్పిస్తారో తెలుసా? అయ్యవారి లోపలే ఉన్న శక్తి స్వరూపమైన అమ్మవారు చేయిస్తారు. అందుకే ప్రపంచంలో జడము చేతనము అని రెండు వస్తాయి. జడము అంటే రాయి ఉంది, రాయికి ఏమి కదలిక ఉండదు, అది అలా పడుతుంది. చేతనము అంటే చైతన్యం ఉంటుంది, చైతన్యం అంటే అమ్మవారు. చైతన్యం ఉన్న వస్తువు ఏం చేస్తుంది? ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉంటుంది, లోపల కోరికలు పుడుతుంటాయి, దేని గురించే తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఇది అమ్మవారి యొక్క చైతన్య స్వరూపం. అందుకని స్పందితుమపి, స్పందితుమపి అండంలో అమ్మవారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరమశివుడి లోపలే ఉన్నారు. అమ్మవారు మహాపతివ్రత. అమ్మవారి గురించి మాత్రమే మీరు పొగిడి అయ్యవారి గురించి తక్కువ చేసి మీరు మాట్లాడితే మొట్టమొదట నష్టపోయేవాడు ఎవరంటే అలా మాట్లాడిన వాడే. అందుకని ఎన్నడూ అమ్మవారి గౌరవం, అమ్మవారి ఆనందం ఎప్పుడో తెలుసా అండి? అయ్యవారి గురించి మీరు ముందు పొగిడితేనే అమ్మవారు సంతోషిస్తుంది. అందుకే అమ్మవారి వైభవాన్ని సౌందర్య లహరిలో వర్ణిస్తూ శంకరులు మాట అన్నారు, అమ్మ నీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీ శరీరం అంతా అత్యంత మృదువుగా ఉంటుంది, కానీ నీ మోచిప్పలు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు. ఎందుకంటే గరుగ్గా ఉండడం, పరమశివుడు ఎప్పుడెప్పుడు సభలోకి వస్తే అప్పుడప్పుడు అమ్మవారి వెళ్లి మోకాళ్ల మీద వంగి శిరస్సు ఆయన యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుంది. ఇది మహాపాతివ్రత్యం. సరస్వతీదేవి వీణ వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ తన భర్త యొక్క కథలని వినే స్థితిలో ఉంటుంది. అందుకని శివశబ్దంతో సౌందర్య లహరి మొదలెట్టారు. ఇది మనకి ఉపాసన నేర్పడం. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అలా నిర్గుణమైనటువంటి చైతన్యముగా ఉండిపోయినటువంటి అనంతమైన చైతన్య రాశి అయిన పరమశివునిలో స్పందితుమపి అమ్మవారు శక్తి స్వరూపంగా కదులుతుంది. ఏమిటా కదలిక? ఆ కదలడాన్నే చిత్ శక్తి అంటారు, అదే జ్ఞానశక్తి. అది ఎలా కదులుతుంది? తనొక్కడే ఉండిపోయాడు, ఆత్మస్వరూపంగా శంకరుడు తప్ప వేరొకడు లేడు, సదాశివుడై ఉండిపోయాడు.
ఈ సదాశివుడై ఉండిపోయినటువంటి శివుడిలో మొట్టమొదట ఒక కోరిక కలుగుతుంది. ఏమిటా కోరిక? తానే అనేకముగా విస్తరిల్లాలి అనుకుంటాడు. అనేక రూపాలుగా అనేక రంగులుగా తాను విస్తరించాలనుకుంటాడు. అలా అనుకోగానే అమ్మవారు శక్తి స్వరూపం కనుక ఒక్కసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది. పరిణమించి మనస్సుగా వాక్కుగా జగత్తుగా తల్లి ఈ ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందడమే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. ఇందులో చిత్రం ఏమిటంటే అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటినీ నిర్మించి ఈ జగత్తునంతటినీ పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు. అందుకే మీరు లలితాపరాభట్టారిక స్వరూపం చూడండి. అమ్మవారు ఒక పెద్ద శయనం మీద మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆ శయనం చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు, నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, వాయవ్యంలోకి వచ్చేటప్పటికీ మీకు మహేశ్వరుడు ఉంటాడు, అదే మీకు ఈశాన్యంలోకి వెళ్లేటప్పటికీ సదాశివుడు ఉంటాడు. అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. అలా కూర్చోవడం సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా శివుడిగా మిగిలిపోవడం. అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది. ఎందుకని ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ నిర్వహించడంలో చిత్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పైచేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు గొప్ప అయ్యవారు తప్పమని మీరు అనుకోకూడదు. ఎందుచేత ఒకనాడు పిల్లవాడు అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది, నిన్న నాన్నగారిని అడిగాను నాన్నగారు నాకు కొనిపెట్టలేదంటాడు. అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్టు ఆ పిల్లాడు. వాడే ఓ 10 రోజులు పోయిన తర్వాత అమ్మ నన్ను నా కాలేజీలో చేరుతానంటే వద్దు ఎందుకంత ఫీజు అంది, పాప నాన్నగారు నన్ను నా కాలేజీలో చేర్పించారు, నాన్నగారే మంచారంటాడు. ఓ రోజు నా అమ్మగారు మంచారు, ఓ రోజు నాన్నగారు చెడ్డారు ఉంటారా? ఉండరు. అమ్మని పొగడడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు, అయ్యవారిని పొగడడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు. వారిద్దరు ఒకటిగా ఉంటారు, రెండుగా ఉండరు. వారిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మీరు సర్వకాలమందు లోపల గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి. వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది, సృష్టి చేయిస్తుంది. అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది, స్థితి చేయిస్తుంది, రక్షింపచేస్తుంది. ఆ అమ్మే వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది, లయం చేయిస్తుంది. ఈ వచ్చిన జగత్తునంతటిని చిట్ట చివర మళ్ళీ తమలోకి తీసుకుంటుంది. అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికీ మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది. అదే అమ్మ పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది. ఏమిటంటే ఆ 4 మాటలు కొంచెం తకనికలుగా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది సహజం. ఆ మొదటి శ్లోకం కొంచెం గహనంగా ఉంటుంది. ఎందుచేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు, ఇప్పుడు వచ్చింది. ఆషాఢ మాసానికి ముందు మీకు సృష్టి ఉండదు, అన్ని గింజలు పడిపోతాయి వేసంకాలంలో. ఏది ఏ గింజ మీకు తెలియదు. వాన చినుకు పడుతుంది, జామ గింజ జామ చెట్టు అయిపోతుంది, చిక్కుడు గింజ చిక్కుడు పాదు అయిపోతుంది, వేప గింజ వేప చెట్టు అయిపోతుంది. అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతాడు. ఇన్ని రూపాలుగా పరమాత్మ మారడం అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం. ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది, ఇది స్థితికారుడై ఉండడం. ఇలా ఉండిపోయింది, ఇలా అందరూ ఉండిపోయారనుకోండి ఇంకా జగత్తులో చోటెక్కడుంటుంది. అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతుండడం లయకారుడైనటువంటి రుద్రుడు చేసేటటువంటి పని. అయితే ఇక్కడ ఒక చిత్రం ఉంది. అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడ చేసే చాలా గొప్ప పని, ఆవిడ తెర వేస్తుంటుంది, తెర తీస్తుంటుంది, అంతే ఆవిడ పని. ఆవిడ తెర దింపేసింది అనుకోండి, మీకు జగత్తంతా కనపడుతుంటుంది. ఈ ఇంద్రియాలతోటి వాటితోటి సుఖాలను అనుభవించాలనిపిస్తుంది. ఆవిడ 4 ఇంటిని తీసుకొస్తుంది మనలోకి. ఆ 4 ఏమిటో తెలుసా అండి? తను, కరణము, భోగము, భువనము. ఈ 4 ఇంటిని పెట్టేస్తుంది. తనుహు అంటే శరీరం, కరణము అంటే లోపల ఇంద్రియాలు మనస్సు, భువనము అంటే బయట ప్రపంచం, భోగము అంటే సుఖాన్ని అనుభవించడం. ఈ శరీరంతో
ఇక్కడే ఉంటాయి ఇంద్రియాలు. ఈ లోపల నుంచి మనస్సు, ఒరే ఈ కళ్ళతో టీవీ చూసి సంతోషించరా, దీంతో ఏదో టేప్ రికార్డర్ వినరా, దీంతో ఏదో ముట్టుకు సంతోషించరా అని చెప్తూ ఉంటుంది. ఏం చేస్తాడు? ఆ ఇంద్రియాలతో సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ ఇవన్నీ నే చేశాను నే చేశాను నే చేశానని పాపపుణ్యములను మూట కట్టుకుంటాడు. ఈ నాలుగింటి చేత అమ్మవారు జీవశక్తిగా ఉంచేస్తుంది. ఇది ఒకనాడు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. వీడు ఈ తను కరణము భువనము భోగము ఈ నాలుగింటిని అమ్మవారి వైపుకి తిప్పుకుంటాడు. ఈ నాలుగింటినే భగవంతుడి వైపుకి తిప్పి ఎప్పుడు భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకుని ఉండడం అలవాటైందనుకోండి, అదే తల్లి ఎంత చిత్రమైన పని చేస్తుందంటే ఇప్పటి వరకు ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది. ప్రపంచం వైపుకి తిప్పితే మహేశ్వరుడు తిరోధానం అంటారు. ప్రపంచం కనపడకుండా అంతటా పరమశివుడే ఉన్నాడనేటటువంటి భావన కల్పింపచేస్తే అమ్మవారైపోతుంది. అమ్మవారు జ్ఞానమిస్తున్నప్పుడు అప్పుడు సదాశివ పర్యంక నిలయాం, అప్పుడు ఆ తల్లి పరమశివుని యొక్క తొడ మీద కూర్చుని ఉంటుంది. అందుకని అందరికన్నా పైకి ఆవిడ కూర్చుని పంచకృత్య పరాయణ ఈ ఐదింటిని అమ్మవారు చేస్తుంటుంది. ఏమిటది? సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ ఐదింటిని చెయ్యడానికే మనసానికి నాలుగు కోళ్లుగా నలుగురిని పెట్టుకుని పరమశివుణ్ణి సదాశివుడు పడుకునుంటే ఆ సదాశివుని యొక్క తొడ మీద అమ్మవారు కూర్చుని ఉన్నట్టుగా ఆ మనసం అక్కడ వేయడంలో అది సృష్టి రహస్యం. సృష్టికి ముందున్నవాడు నిర్గుణమైన బ్రహ్మము. ఆ నిర్గుణమైన బ్రహ్మములో కోరికని కల్పించి ఈ ప్రపంచంగా మారేటట్టుగా చేయగలిగినటువంటి మాయాశక్తి ఏది ఉందో అది అమ్మవారు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఈ శక్తి లోపల ప్రవేశించి స్పందన కల్పిస్తే ఆ పరమశివుడు జగత్తుగా విస్తరించాడు. ఇదిగో ఇది చెప్పడం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఇందులో ఒక గొప్ప రహస్యం, అమ్మవారు లోపల ఉన్నంతకాలమే చైతన్య స్వరూపంగా, దీనికి గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయిందనుకోండి అంతే, ఇంకా దీన్ని తీసుకెళ్లి కొత్త కర్రల మీద పడుకోబెట్టేసి నార కట్టి పట్టుకుపోతారు. అందుకని చైతన్య స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు లోపల ఉండడమే వికారంగా ఉండడం. అందుకే మీకు పైకి హాయిగా ప్రాణంతో ఉన్నారనుకోండి, శివస్వరూపం శివస్వరూపం అంటారు. శివశ్రీ కోటేశ్వరరావు గారండి, లేకపోతే సాక్షాత్తుగా శివుడండి ఆయన అంటారు. ఆ శివలో షాకి ఇకారం ఉంది, అందుకని అది మంగళప్రదమైంది. ఈ ఇకారం తీసేశారనుకోండి షాకి, అది ఏమవుతుంది? శవ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? అది ఎందుకు పనికిరాంది అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, అయ్యవారిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు, అది ఎన్నడూ విడివరని శక్తి. అంటే శివుడు శక్తి అలా ఉంటే ఎప్పుడైనా అవుతారా అండి అని అమంగళప్రదమైన ఆలోచన చెయ్యకూడదు. అక్కడ శివుడు నిర్గుణమైన పరబ్రహ్మము, ఆయనతో శక్తి ఎన్నడూ విడిపడకుండా ఉంటుంది. వాళ్ళ మాతాపితరులగానే చూడాలి. అందుకనే మొట్టమొదటి శివశబ్దంతో ప్రారంభం. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఆ శక్తి పనిచేయనంత కాలం, అంటే నిర్గుణముగా ఆత్మస్వరూపుడై పరమేశ్వరుడు ఉండిపోయినంత కాలం అసలు ఈ సృష్టికి ఉన్ముఖంగా శివుడు తిరగడు. అందుకని నిర్గుణుడై కూర్చుంటారు. అందుకే తమిళనాడులో సామెత ఉంది, ఏమిటో తెలుసా అండి? తమిళనాడులో ఎవరినైనా నోరు మూసుకుని మాట్లాడకుండా కూర్చోండి అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, గౌరవంగా ఏ సభలోనైనా ఎవరైనా ఎక్కడైనా అల్లరి చేస్తున్నారనుకోండి, ఇక్కడ ఎవరో ఉపన్యాసం చెప్తుంటే అక్కడ ఎవరో మాట్లాడుతున్నారనుకోండి, అయ్యా మీరు మూల పరమశివుళ్ళ కూర్చోలేరా అంటారు అక్కడ. ఓ మూల పరమశివుళ్ళ కూర్చోలేరా అంటే ఏమిటో తెలుసా? నీలో నువ్వు ఆనందమును పొందుతూ అద్వైతమైనటువంటి నీకన్నా వేరొక వస్తువు లేనటువంటి స్థితిలో నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ ఆనందమును నువ్వు పొందుతూ ఉండలేవా? ఇదిగలా మాట్లాడతావు? మాట్లాడావంటే నీలోకి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు వచ్చేస్తున్నట్టు. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది లోపల. అంతర్లో అంతే, అదే పని. మీకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా ఉండడం అంటే పసిపిల్లాలు అమ్మ కడుపులోంచి బయటికి వస్తారు, వాడికి ఆకలి వేస్తుంది, వాడికి ఏం తెలుసు చెప్పండి? ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం తెలియదు. వాడికి మాత్రం ఒక్కటి తెలుసు, ఇచ్చాశక్తి వాడిలో ఉన్నది, ఆకలేస్తోంది కడుపులో, ఏదో పొయ్యాలి, పొయ్యకపోతే ఇది నిండదు, ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది,
కాని భాష వాడికి తెలియదు. వాడిలో ఏదీ లేనితనమని మీ రంగానికి వీల్లేదు. వాడు ఏడిచ్చాడు, ఆకలిస్తోంది కాబట్టి, అంటే వాడి లోపల కోరిక ఉంది, అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు. అమ్మ వచ్చింది, పక్కన పడుకుంది, స్తన్యం ఇచ్చింది. వాడికి తెలుసా, అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని కొనవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేదు. మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు. అమ్మ ఔదార్యం తనే స్తన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది. పెట్టగలదు కానీ వాడు స్తన్యాన్ని తప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా? కానీ వాడు తప్పరించి తాగుతున్నాడు. ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు? ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ సన్యమును తప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చిచ్చక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాలముల యందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం మీరు వెళ్ళడం. ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్య లహరి చెప్తారండి, ఆహా సౌందర్య లహరి చెప్తారా, అయ్యో మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం అనుకుని వద్దు సౌందర్య లహరికే వెళ్దాం, సినిమా ఏముంది ఉంటుందిట, కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం, ఆ తర్వాత క్రియాశక్తి కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి, అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు? అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేదనుకోండి, ఆ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి, ఇహ బాహ్య ప్రపంచంతో వాడికి ఏమైనా సంబంధం ఉందా? రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కొరికిచ్చాయనుకోండి, జిర్రిలు వచ్చి కొరికిచ్చాయనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం పట్టదు, వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి నీళ్లు అక్కర్లేదు. బయట జగత్తుకి శరీరములకు ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది, శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది. రెండు అమ్మవారు చేస్తున్న, అమ్మవారు తెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, పందిగా తిరుగుతాడు, పిల్లిగా తిరుగుతాడు, కుక్కగా తిరుగుతాడు, నక్కగా తిరుగుతాడు, మనిషిగా తిరుగుతాడు. ఒకనాడు ఆ తల్లికి అనుగ్రహం కలుగుతుంది, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, ఒక్కసారసం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా, తిరగడం కాదురా నీ స్థితి, తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది. ఆ నేర్పిన నాడు ఏం చేస్తుంది, తెర పైకెత్తేస్తుంది. ఎత్తేస్తే ఏమవుతుంది, శివశక్తి అయి తెరూపిణి లలితాంబిక. వాడు జ్ఞానమును పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు, కలిసిపోయి తానే శివుడై, ఎవరు నువ్వు అంటే శివోహం శివోహం, నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై, తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఈయగలిగినది, ఆ తురీయమును ఈయగలిగినది కూడా అమ్మవారి. అందుకే మీకు ఎంత పీఠాధిపతులు ఎవనివ్వండి, ఎంత శివభక్తులు ఎవనివ్వండి, ఎంత విభూతి పుండ్రాలు పెట్టనివ్వండి, శ్రీచక్రార్చన చేస్తారు. అయితే శ్రీచక్రార్చన చేస్తారని నేను అన్నానని ఎవ్వరూ కూడా పొరపాటున కోటేశ్వరరావు గారు అన్నారండి ఆ రోజున వేదిక మీద అని శ్రీచక్రార్చన చేయరాదు. శ్రీచక్రార్చన కేవలము దానికి దక్షత కలిగినటువంటి గురువు లభించి పక్కన కూర్చుని ప్రతి క్షణం ఎలా చెయ్యాలో నేర్పేటటువంటి గురువు పక్కన కూర్చుని నేర్పి చేయించేవాడై అపారమైనటువంటి నియమనిష్టలతో చేయగలిగిన వారైతే మాత్రమే శ్రీచక్రార్చన చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీకు ఉపాసనకి అనేక మార్గాలున్నాయి. ఇప్పుడు మీరు సామర్లకోట స్టేషన్ లో దిగారు, అయ్యా కాకినాడ ఎలా వెళ్ళాలండి అని అడిగారు, బస్సు ఎక్కితే వెళ్ళిపోతుందండి అన్నారు ఒకరు. అయ్యా ఈ రైలు ఉండదా, నాకు బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి అన్నారు. అయితే ఒక గంట కూర్చోండి, ఒక గంట కూర్చుంటే ఏదో సర్కార్ వస్తుంది ఎక్కేయండి కాకినాడ వెళ్ళిపోతారు అన్నారు. గంట లోపల పోనీ వెళ్ళడానికి ఇంకేమైనా ఉండదా అండి, అసలు కాకినాడ వెళ్ళడానికి కాలవలో పడవ ఒకటి ఎడుతూ ఉంటుందండి, ఇసు కట్టుకున్నా ఎక్కండి పోనీ అందులో వెళ్ళిపోదురు కానీ అంటాడు. ఇంకోడు అంటాడు ఆ గేటు దగ్గరికి వెళ్ళండి కార్లు ఎడతాయి అంటాడు. ఇంకోడు అంటాడు నేను ఎప్పుడో విన్నానండి మీరు సామర్లకోట భీమేశ్వరాలయంలోకి వెళ్ళి ఆ వెనకాతల పెద్ద తుప్ప ఒకటి ఉంది, ఆ తుప్పలోకి వెళ్ళి కొంచెం మట్టి తీస్తే అందులో గుహ ఉంది, మీరు ఆ గుహలోంచి అలా జాగ్రత్తగా భయం లేకుండా వెళ్ళిపోతే కాకినాడ బాలా త్రిపుర సుందర అమ్మవారి గుడి వెనక్కి చేరుతారంటాడు. మీరు వెళతారా అందులో?
ఎందుకు వెళ్తారు మీరు? మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? గుహలోంచి కాకినాడ వెళ్ళడం ఎందుకు? లేనిపోని కూడా సొరంగ మార్గంలో. ఉపాసనా మార్గము సురక్షితమైనదై ఉండాలి. భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేది శ్రీచక్రార్చన చేయడం అంత తేలికైన పని కాదు. శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల హెచ్చరిక చేశారు, శ్రీచక్రార్చన జోలికి తొందరపడి వెళ్ళకండి, కుండలిని యోగం జోలికి తొందరపడి వెళ్ళకండి, తస్మాజాగ్రత్త. కోట్ల 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 మందిలో కుండలిని కదపగలిగిన వాడు, పైకి తీసుకెళ్లగలిగిన వాడు, సహస్రారమును చేర్చి మళ్లీ వెనక్కి రాగలిగిన వాడు ఎవడో ఒక్కడుంటాడు. ఆ ఒకడు మీకు గురువుగా లభించాలి. వాడు పక్కన కూర్చుని మీకు కదపడం నేర్పాలి. అలా చేత కాకుండా మొదలు పెడితే లేనిపోని అవాంతరాలు, ప్రళయాలు, అనారోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు. మరి ఇటువంటివి సాత్వికమైనటువంటి ఉపాసనలు ఉన్నాయి. అమ్మవారి స్తోత్రం చేయండి, అమ్మవారి నామం చెప్పండి, అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి, పుష్పార్చన చేసుకోండి, తల్లి సంతోషపడిపోతుంది. అందుచేత శంకరులు అంటారు, అమ్మ ఇటువంటి శక్తి స్వరూపాన్ని నువ్వు. అందుకే మీకు శివుడు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే కిజెంట్ బ్రహ్మన్. ఆయన కదలరు, కదలకుండా నిర్గుణంగా తనలో తానుంటారు. శక్తి అలా స్టాటిక్ గా ఉండదు. ఒక్క చోట ఉండిపోయింది అనుకోండి శక్తి అంటారా మీరు? శక్తి అనరు. శక్తి అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది, కదులుతుంటేనే శక్తి. ఆ కదులుతూ ఉండేటటువంటి శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయడం, ఉపాసన చేయడం, శ్రీచక్రార్చన రూపంలో చేయడం చాలా కష్టం. అది చాలా కష్టం. చాలా ఉపాసన బలం ధైర్యం అన్ని ఉండాలి. ఉన్నవాళ్లు మాత్రమే అలా చేయగలరు. లేనివారు అవ్యాజ కరుణామూర్తిగా మాతృస్వరూపంగా అమ్మవారికి చూసి నమస్కారం చెయ్యండి. ఏం చేస్తుంది ఆవిడ? కారుణ్యం కలిగిన తల్లి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ పరమేశ్వరుడి నుంచి విడిపడ్డారో ఆ పరమేశ్వరుడితో కలపడానికి ఆవిడే జ్ఞానం ఇచ్చి కలుపుతుంది. అందుకని శంకరులు అంటారు, శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అత స్వామ ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. అమ్మా హరిహర విరించాదిభిరపి. ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి శ్లోకంలో పైన ఏమని మొదలెట్టారు? శివశక్త్యాయుక్తో అని మొదలెట్టారు, శివుడితో మొదలెట్టారు. శివరి పాదంలోకి వెళ్లేటప్పటికి ఏమంటున్నారు? హరిహర విరించాదిభిరపి అంటున్నారు. హరుడంటే ఎవరు? శివుడంటే ఎవరు? ఇద్దరు ఒకరు కాదా? మీరు ఏమంటారు? హర హర మహాదేవ శంభో శంకర శివ అంటారు. మరి అలా అన్నప్పుడు హరుడు ఒకడు, శివుడు ఒకడా? అదేమిటి మరి? శంకరాచార్యులు వారు శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టి హర అని త్రిమూర్తుల్లో హరుణ్ చేశారు. వీళ్ళిద్దరికి ఏమిటి తేడా అంటే, తేడా ఒకటి ఉంటుంది. ఆ తేడా పేర్ల చేత మీకు దొరకదు. పేర్లతో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే హర, రుద్ర, శివ, పరమశివ, సదాశివ, మహేశ్వర ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారు ఒకసారి చెన్నైలో ప్రసంగం చేస్తూ ఒక అందమైనటువంటి ఉపాఖ్యానం చెప్పారు దాని గురించి. ఎవడో ఒకడు పాలేరుని కుదుర్చుకున్నట్టు, కుదుర్చుకుంటే పాపం చాలా బాగా పనిచేస్తున్నాడని చెప్పారు మిగిలిన పాలేరులు. సరేరా నిన్ను పనిలో పెట్టుకుంటాను, నీకెంత జీతం కావాలన్నారు. ఏదో 300 ఇవ్వండి మహాప్రభావం అన్నాడు. 300 ఏంటా, నీ పని నచ్చింది 400 ఇస్తాను, పని చేసుకో, నీ పేరేమిటన్నారు? పెరుమాళ్ళండి అన్నాడు. ఆయన కొంచెం బాధేసింది, ఇదేటా నీ పేరు పెరుమాళ్ళు అయితే అప్పుడప్పుడు నిన్ను నేను కేకలయ్యాలి, పైగా నువ్వు పాలేరివి, నేను యజమాని, నీ దగ్గరికి వచ్చి పెరుమాళ్ అని పిలిచి నిన్ను ఎలాగ నీకు పని చెప్పడం? ఓ పెరుమాళ్ళ గడ్డి దివాయ్, ఓ పెరుమాళ్ళ పేడ తీవాయ్ అనలేను కదా, నీ పేరు పెరుమాళ్ళు ఏమిటి, కొంచెం ఆ పేరు ఒకటి మార్చుకు రారా అన్నాడు. అంటే అతను అన్నారు, అలాగే మార్చుకుంటానండి, కానీ మార్చుకోవడానికి ఇబ్బంది ఉంది, మా ఊరు వెళ్ళాలి, మా గ్రామాధికారికి చెప్పాలి, 500 రూపాయలు దానికి చలానా కట్టాలి, చలానా కట్టి వారికి ఓ గొర్రో మేకో ఇవ్వాలి, దానికి ఒక పెద్ద క్రతువు జరగాలి, అప్పుడు నా పేరు మారుతుంది అన్నాడు. సరే నేను ఇచ్చాను పట్టుకెళ్ళరా, 1000 రూపాయలు ఇచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అన్నారు. సరేనండి వాళ్ళు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఓ వారం పోయాక వచ్చాడు. ఎలా మార్చుకున్నావా పేరు అన్నారు. మహాప్రభు మీరు ఇచ్చాక ఎందుకు మారదు? మారింది, పేరు మార్చుకున్నానన్నాడు. ఏమిటి ఇప్పుడు నీ పేరు అన్నారు. పెద్ద పెరుమాళ్ళండి అన్నాడు. పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అయినట్టు హరుడు, శివుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఉన్నది ఒకటే స్వరూపం. ఆ స్వరూపం గుణముల చేత చేసేటటువంటి క్రియ చేత మారుతుంటుంది. అదిగో వాయవ్యంలో కూర్చున్నటువంటి హరుడు ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి? ఆయన లయకారకుడై ఉంటాడు. త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు కనుక ఆయన అమ్మవారి ముందు
ప్రణిపాతం చేస్తాడు, నమస్కారం చేస్తాడు. అమ్మవారి యొక్క శక్తి చేత ఈ పనులు చేసే త్రిమూర్తులలో ఒకటిగా ఉంటాడు. కానీ శివుడు ఎవరో తెలుసా అండి, ఆయన కామేశ్వరుడు అంటారు. దీన్ని పంచ సమయాచారములని పిలుస్తారు. ఐదింటి చేత సమానముగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరుని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్వతీదేవి గొప్ప, పరమేశ్వరుడు గొప్ప అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాకూడదు. పార్వతీ పరమేశ్వరుడు ఐదింటి చేత ఎప్పుడూ సమానులు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నచిరియం అంటారు శంకర్లు. ఇద్దరు నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉంటారు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండరు. ఆది దంపతుల్లో మీకు, ఆది దంపతుల్లో ఒక చిత్రమైన విషయం కూడా ఉంటుంది మీకు, బాహ్య ప్రపంచంలో వచ్చేటటువంటి దంపతులకి అక్కడ ఆది దంపతుల్లో తిరగబడి ఉంటుంది స్వరూపం. ఎందుకని, మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారు, మిసెస్ అండ్ మిస్టర్ అంటారు. శ్రీమతి అండ్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయి శుభలేఖార్థములు అంటారు. అక్కడికి వెళ్లేటప్పటికి శ్రీమతి అండ్ శ్రీ పరమశివుడు రాయి శుభలేఖార్థములు కాదు, పార్వతీ పరమేశ్వరులు అని మనం అంటాం. కానీ శివపార్వతులు, శివపార్వతులు అని పిలుస్తాం. పైగా మీకు ఇక్కడ స్త్రీ అబల, అబల కాబట్టి రక్షింపబడుతుంది పురుషుడి చేత. అక్కడ అమ్మవారు అబల కాదు, ఆవిడ శక్తి. ఆవిడ పరమశివుణ్ణి కదుపుతుంది, కదిపి సృష్టి చేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికీ ధర్మం మారుతుంది. అలా ఐదింటి చేత వాళ్ళు సమానులై ఉంటారు. దేని చేత? నామము. నామములు ఇద్దరివి సమానంగా ఉంటాయి, మార్పులు ఉండవు. అందుకే ఇందాక చెప్పానే, శివ శివాణి, భవ భవాణి, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, బ్రహ్మ బ్రాహ్మణి, అలా ఇద్దరి పేర్లు సమానంగా వెళ్ళిపోతాయి. రూపము, ఇద్దరి రూపములు కూడా సమానంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా, అందుకే మహాకామేశ్వరుడి యొక్క తొడ మీద కూర్చున్న కామేశ్వరి స్వరూపాన్ని చూడండి. కామేశ్వరుడు అంటే ఎవరో తెలుసా అండి, నిర్గుణమైన పరబ్రహ్మములో సృష్టిగా మారాలన్న కోరిక కామము కలిగిన వాడు కామేశ్వరుడు. ఆయన యొక్క కామముగా మారినటువంటి కోరికగా, ఇంతమందిగా మారదామని పెంచినటువంటి కోరిక అమ్మవారు. అందుకని కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఎర్రగా ఉంటారు, ఇద్దరు నాలుగు చేతులతో ఉంటారు, ఇద్దరికి మూడు కళ్ళు ఉంటాయి, ఇద్దరికి శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది, ఇద్దరు నాలుగు ఆయుధములు పట్టుకుంటారు, ఇద్దరు పాశం పట్టుకుంటారు, అంకుశం పట్టుకుంటారు, ధనస్సు పట్టుకుంటారు, బాణాలు పట్టుకుంటారు. అందుకని నామము ఒకటే, రూపము ఒకటే, ఆవాసము ఒకటే. ఇద్దరు మేరు పర్వతం మీద ఉంటారు, ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు, ఇద్దరు శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటారు, ఇద్దరు మణిద్వీపంలో ఉంటారు. అంతే తప్ప పరమశివుడు అక్కడ ఉంటారు, పార్వతీదేవి ఇక్కడ ఉంటుందని మీకు చెప్పరు. అందుకని నివాసము ఇద్దరిది ఒకటే, వాళ్ళు చేసే పనులు ఇద్దరికి ఒకటే, ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది, సృష్టి స్థితి లయ శిరోధానము అనుగ్రహము. మీరు అందుకే చూడండి, అమ్మవారిగా చెప్తే అమ్మవారి ఇలా కూర్చుని వాళ్ళు నలుగురిని కింద పెట్టుకుని సదాశివుడి పర్యంకం మీద కూర్చుంటుంది. అది పరమశివుడిగా చెప్పారనుకోండి, చిదంబరంలో నటరాజుగా మారిపోతారు. అందుకే తమిళనాట ఇప్పటికీ కూడా ఒక సామెత ఉంది, కొత్తగా ఎవరైనా పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో కొద్దిగా స్నేహం కుదురుతోందనుకోండి, వాళ్ళ ఇంటికి మీరు వెడితే ఇసే ఫలానా వారు వచ్చారు కొంచెం కాఫీ పట్టరావే అన్నారు అనుకోండి, అసమానం కాఫీ కాఫీ అని తినేస్తారు, ఎక్కడన్నాయండి పాలు అందనుకోండి ఆవిడ. అంటే ఈ వచ్చిన ఆయన అడుగుతారు తమిళంలో ఏమంటారంటే, ఏమంటే మీ ఇల్లు మధురయ్యా చిదంబరమా అంటుంటారు. మధురై అంటే అక్కడ అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, అమ్మవారి యొక్క యాజమాన్యం ఆవిడ నిర్వహిస్తుంది గుళ్ళో. సుందరేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుంటాడు చిదంబరంలో, అక్కడ శివకామసుందరి ప్రశాంతంగా కూర్చుంటుంది, నటరాజు గారు నిర్వహిస్తూ ఉంటారు విషయాలన్నీ. అందుకని మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా అని అడుగుతారు. మా ఇల్లు మధురయ్యండి అని సీక్రెట్ గా చెప్పుకున్నారనుకోండి మొగాళ్ళు, ఆవిడదే పెత్తనం అండి నేను ఇలా కూర్చుంటానని. అదేమిటండో మా ఇల్లు చిదంబరం అన్నాడు అనుకోండి, నేను నటరాజునండి అని. నటరాజు అయితే ఏం చేస్తాడు, నటరాజు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు. ఢమరుక శబ్దగుణాత్మకం, ఆకాశం శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆకాశాద్వాయుహు అని సృష్టి అంతా ఆకాశంలోంచి వచ్చింది, దీని ఢమరుక సృష్టికి గుర్తు. అలాగే స్థితి నిలబెట్టడానికి గుర్తు, నిలబెట్టడం నవ్వుతున్నటువంటి నటరాజు యొక్క ముఖం. లయ అన్నింటినీ తనలోకి కలిపేసుకోవడం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. సృష్టి స్థితి లయ తిరోధానము, సర్పం చుట్టుకుని ఉంటుంది, ఆ చుట్టుకున్నటువంటి సర్పం తిరోధానానికి గుర్తు. అనుగ్రహము అంటే మళ్లీ భగవంతుడితో కలపగలిగినటువంటి జ్ఞానం ఇవ్వడానికి గుర్తు. ఏమిటి? బ్రాహ్మీభూతమైనటువంటి ఎడమ పాదము పైకి లేచి ఉంటుంది ఊర్ధ్వగామి, అంటే జ్ఞానమును పొంది శంకరుడితో కలవడం. అందుకని నటరాజస్వామిగా ఆనంద తాండవమూర్తి అని పిలుస్తారు ఆయన్ని, అంటే ఆనందమని ఇవ్వగలిగి ఉంటాడు. అమ్మవారు
ఇలా కూర్చుంటుంది. అందుకే ఆవిడ పంచ ప్రేతా సమాసీన పంచ బ్రహ్మాసనస్థిత అని పేరు ఆవిడకి. పంచ బ్రహ్మలు ఉండేటటువంటి ఆసనం మీద కూర్చుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా అంత మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు మంత్రం చేయించుకుని బ్రహ్మగారు నోకోడు, శ్రీ మహావిష్ణువు నోకోడు, రుద్రుణ్ణి ఓకోడు, ఆ తర్వాత ఇటు పక్కకి తీసుకొచ్చే మహేశ్వరుడు ఓకోడు, దాని మీద సదాశివుడు వాళ్ళ ఆయన పడుకుంటే ఆయన తొడ మీద ఆవిడ కూర్చుని కనిపించింది అనుకోండి మనకి, మనకి ఏమనిపిస్తుంది, ఏమిటో అలా కూర్చుంది ఈవిడ అని చెప్పి ఆవిడ్ని చూడడం కన్నా ఇది మంత్రం ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది, కోళ్లులే ఏమిటి నలుగురు మనుషులు కూర్చున్నారు ఇలాగా, ఆయనేమిటి మంత్రానికి పైన ఉండవలసిన పట్టెడ లేదు, ఈయనెవరో పడుకున్నాడు, ఈయన తొడ మీద ఈవిడ పడుకుంది, ఏమిట్రా ఈ మంత్రం అని మనకు అనిపించదండి. ఆ మంత్రం యొక్క రహస్యమే అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా బ్రహ్మగారు సృష్టి చేస్తాడు, అమ్మగారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా శ్రీ మహావిష్ణువు స్థితి చేస్తారు, అమ్మ అనుగ్రహించి రుద్రుడికి శక్తినిచ్చిందా లయం చేస్తాడు, అమ్మ అనుగ్రహించి మహేశ్వరుడికి శక్తినిచ్చిందా శిరోధానం చేస్తాడు, అమ్మ అనుగ్రహించి సదాశివుడికి శక్తినిచ్చిందా ఆయన అనుగ్రహం చేస్తాడు. అందుకని ఈ ఐదింటి మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. పంచకృత్యపరాయణ నటరాజస్వామిగా ఆయన ఒక్కడే, పక్కనే ఉండదు శివకామసుందరి. అజ్ఞానాన్ని తొక్కి పట్టి ఓ కాలుతోటి ఒక కాలు పైకి లేపి నాట్యం చేస్తూ నటరాజమూర్తిగా పంచకృత్యపరాయణుడై ఉంటాడు. ఆవిడ చేసినా పంచకృత్యాలే, ఈయన చేసినా పంచకృత్యాలే, వాళ్ళిద్దరికి వేరే పనులు ఉండవు, ఈ ఐదే ఉంటాయి. అందుకని ఇద్దరూ కూడా తమ తమ ధర్మము చేత తాము చేసేవి ఈ ఐదే చేస్తారు. వీళ్ళు ఇద్దరు చేసేటటువంటి ఆశీర్వచనం ఏమిటి, ఒకటే ఆశీర్వచనం. అమ్మవారు ఆశీర్వచనం చేసినా అయ్యవారు ఆశీర్వచనం చేసినా ఏం చెప్తారు, నువ్వు నేనగుగాక అంటాడు శివుడు. అంటే ఒరే నీకు ఈ అజ్ఞానం పోయి నేను జీవుణ్ణి 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 అనే భ్రాంతి పోయి జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలని శివాశీర్వచనం. అందుకని అయ్యవారు అలా ఆశీర్వదిస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది, శివశక్తిక్య రూపిణి లలితాంబిక మాయని విరిచేసి అయ్యవారిలోకి అమ్మవారు కనిపిస్తుంది. అందుకని ఏమైంది, ఇద్దరు ఒకటే చేస్తున్నారు. అందుకని ఇద్దరు చేసే పనులు ఒకటి. అందుకని శివ శక్తి ఇద్దరు సమానమైన వారన్న దాన్ని ఆవిష్కరిస్తూ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి, ఎన్ని రహస్యాలు దాస్తారండి శంకరాచార్యులు వారు. నిజంగా ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి పూర్వం చేసిన పుణ్యం ఉండాలమ్మా. ఏమిటి మాటలో రహస్యం, అందులో ఏమిటో తెలుసా అండి ఆ రెండు చెప్పడంలో. మీరు ఇప్పుడు ఏమన్నా నిజంగా ఇది చదివితే శంకరాచార్యుల వారు అహంకారంతో మాట్లాడినట్టు అవుతుంది. ఎందుకని ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా, పూర్వం పుణ్యం చేసిన వాడై ఉండాలమ్మా. సౌందర్యలహరి చెప్పిన వాళ్ళు ఎవరు, శంకరాచార్యుల వారు. అందుకని ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏంటి, నేను పుణ్యం చేసిన వాడిని అని చెప్పుకున్నట్టు అయిందా లేదా. నిజంగా శంకరాచార్యుల వారు అంత అహంకారంగా మాట్లాడతారా, మాట్లాడితే దవీయాంశం దీనం సపయ కృపయా మమపి శివేర్ ఎందుకంటారు, ఆయన మహాభక్తుడుగానే ఉంటారు, మహాజ్ఞాని మహాభక్తుడు. అటువంటి శంకరాచార్యుల వారు ఈ మాట ఎందుకన్నట్టు, ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి, ప్రణంతుం స్తోతుం వా అంటే కాయిక మానసిక వాచిక పుణ్యములు సర్వకాలములయందు నీ స్వరూపంగా చేసే అదృష్టము నాకు కావాలి. ఎందుకని ప్రణంతుం, ప్రణంతుం అంటే మీరు భూమి మీద పడి నమస్కరించాలి అమ్మవారికి. అమ్మవారికి భూమి మీద పడి నమస్కరించాలంటే కాయికమైనటువంటి కైంకర్యం చెయ్యాలి, స్తోతుం వా అమ్మవారి గురించి మాట్లాడాలి. మాట్లాడాలంటే ఇప్పుడు ఏమైంది, వాచిక కైంకర్యం చెయ్యాలి. అసలు అమ్మవారి గురించి మాట్లాడడానికి కావలసినటువంటి ఆలోచన రావాలంటే మనస్సు అమ్మవారి దగ్గర నిలబడాలి. నిలబడాలంటే మనస్సు నిలబడితే అందులోంచి వాక్కు వస్తే ఆ వాక్కు చేత మీరు ఆనందాన్ని పొందితే అమ్మవారి ముందు మీరు ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తున్నారు. అంటే వాచిక మానసిక కాయిక కైంకర్య శుద్ధి రుజుత్వముతో మూడింటిని నీ పాదముల యందు నిలబెట్టేటటువంటి అదృష్టము కలుగుగాక అని చెప్పడానికి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి, చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చేస్తారమ్మా అన్నారు. ఎందుకని ఈ మనస్సే అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అమ్మ అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం, ఇది లహరి అనడానికి కారణం. లహరి అంటే మీరు ఎంత మునుకలు వేసి ఆ ప్రవాహంలో పడితే మిమ్మల్ని అంతగా ఆనందింపచేస్తుంది, మీరు దాంట్లోంచి బయటికి రాలేరు. ఇంకా అమ్మవారి పాదముల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఏదో ఒక రకంగా ఆవిడ మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మ ఉంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మహాబలిష్ఠుడు, నాలాగే ఒళ్ళు పెంచాడు.
వాడికి విపరీతమైనటువంటి జింహజాపల్యం. రెండో కొడుకు ఉన్నాడు వాడు, గర్భాల్లే ఉంటాడు వాడు. అమ్మ మైసూర్ పాక్ చేసింది, పళ్ళెం పట్టుకుని వచ్చింది. ఈ రెండో వాడి దగ్గరికి వచ్చి, ఒరే నాన్న నీతితో చేశాను రా, గర్భాల్లే ఉంటావు, రే పొద్దున ఏ కాలేజీకో వెళ్ళాలి రా, నాలుగు మైసూర్ పాకులు తినరా అంటుంది. వీడు వెంటనే నాకొద్దమ్మా అంటాడు వాడు. అంటే అమ్మ అంటుంది, లేదురా నాన్న తీయగా చేశాను రా, చాలా బాగుంటాయిరా, ఒక్క ముక్క తినరా, నీ కోసమని ఎంత కష్టపడి చేశానో తెలుసా, ఇవాళ చేస్తున్నప్పుడు పాకం చేస్తున్నప్పుడు వేలు చూడు బొబ్బ కూడా ఎక్కింది చూసుకోకుండా మూకుడు తగిలి ఇంత కష్టపడ్డాను, నా కోసం ఒక్క ముక్క తినరా అంటుంది అమ్మ. అంటే వాడు ఏం చేస్తాడు, ఓ మైసూరు పాకం ముక్క తింటాడు. పెద్దవాడికి అప్పటికే ఎక్కువ తినేయడం వల్ల అజీర్తి చేసేసి వాడు బాధపడుతున్నాడు. వాడు వచ్చి, అమ్మ నాకు మైసూరు పాకం ముక్క పెడదు అంటాడు. అంటే అమ్మ అంటుంది, ఇవాళ బాగా కుదరలేదురా మైసూర్ పాకం, ఒక్క ముక్క నోట్లో వేసుకునేటప్పటికి నెయ్యి ఎక్కువ అయిపోయి పిచ్చి దాహం పట్టేస్తాను, అందులో బయట ఎండౌటి నీకు చూస్తే అజీర్తి అంటున్నావు, ఇప్పుడు దాహం పట్టేసిందంటే ఆ నీళ్లు తాగేసి కడుపు బరువెక్కిపోయి ఆపసోపాలు పడిపోతావు నాన్న, నీకు వద్దులే, ఏదో ఇదిగో ఈ రవ్వ నోట్లో వేసుకో అంటుంది. వాడికి అలా చెప్పింది, వీడికి ఇలా చెప్పింది. ఇప్పుడు ఇద్దరికీ అలా చెప్పచ్చా అమ్మ? శంకరాచార్యులు వారేమో ఒకసారి జగత్తు మాయ అద్వైతంలో, ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి కృప, అమ్మవారు జగత్తుగా పరిణమించిందా? మరి ఒకే శంకరాచార్యులు వారు ఇలా చెప్పచ్చా శ్లోకంలో? అంటే ఇది జగదాచార్యుల కృప. అక్కడ మీరు అబద్ధాన్ని దేంతో అనుసంధానం చేసి నిజం చేస్తారు. అమ్మ రెండో వాడికి మైసూరు పాకం ముక్క పెట్టి కాస్త ఒళ్ళొచ్చేటట్టు చెయ్యడానికి చెప్పిన అబద్ధం నిజం. పెద్దవాడు అజీర్తితో ఉన్నాడు కాబట్టి మైసూరు పాకం తినకుండా చేసి వాడి ఆరోగ్యం నిలబెట్టడం నిజం. రెండు నిజాలే, కానీ ఇద్దరికి చెప్పినవి అబద్ధాలుగా కనబడతాయి. అలా అద్వైత స్థాయిని అనుభవించగలిగిన జ్ఞానుల కోసం చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుని నిర్గుణ పరబ్రహ్మమునందు నిలబడగలిగినటువంటి వాడికి జ్ఞానం, అది స్వస్వరూపానందానము అంటారు. కానీ ఆ స్థితి లేనివాడికి ఈ జగత్తుని అమ్మవారిగా చూపించి ఆవిడ పాదముల వైపుకి తిప్పాలి. తిప్పితే ఏమవుతుంది, ఆ అమ్మ పాదం పట్టుకున్నాడా పొంగిపోయి ఆ తల్లి ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పటి వరకు మీకు ఏది లొంగడం లేదో దాన్ని అమ్మ లొంగేటట్టు చేస్తుంది. ఎందుకని, ఆవిడే సృష్టించింది, మనస్సును ఆవిడ సృష్టించింది, మిమ్మల్ని ఆవిడ సృష్టించింది, జగత్తును ఆవిడ సృష్టించింది. తను ఏది సృష్టించిందో దాన్ని ఆవిడే వెనక్కి తీసేస్తుంది. తీసేసి, అయ్యో పాపం వీడిని నా వెంట పడ్డాడు, నా పాదాలు పట్టుకుంటున్నాడు, ఇలా తీయడానికి అమ్మవారికి ఉన్న వాత్సల్యం ఏమిటి, కారుణ్యము. అయ్యో పిల్లాడండి, పాపం అస్తమానం నా పాదాలు తలుచుకుంటున్నాడు, వీడికి ఏదైనా నేను ఉపకారం చెయ్యొద్దా అని ఏం చేస్తుంది, ఇంద్రియ వ్యామోహాన్ని మనస్సు యొక్క లంపటాన్ని తీస్తుంది. తీస్తే ఏమవుతుంది, సదాశివ స్వరూపం అర్థమవుతుంది. అందుకని అమ్మ అలా చెయ్యడం త్రికరణ శుద్ధిగా నీ దగ్గరికి వచ్చి ఓ శ్లోకం చెప్పాలన్నా, నీకు నమస్కారం చెయ్యాలన్నా, నీయందు మనస్సు నిలబెట్టాలన్నా, అసలు ప్రారంభం అంటూ కూడా జరగాలి కదమ్మా. అది లేనప్పుడు బ్రహ్మైతే ఏమిటి, విష్ణువైతే ఏమిటి, రుద్రుడైతే ఏమిటి, నిన్ను స్తోత్రం చేయగలరా, చేయలేరమ్మా అన్నారు. ఎందుకని వీళ్ళ ముగ్గురిని చెప్పడం, సృష్టిలో అందరికన్నా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు కాబట్టి వాళ్లే చెయ్యలేనప్పుడు మనం ఎక్కడ చేస్తాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అమ్మవారి పాదములయందు భక్తి అలవాటు చేసుకుని కారుణ్యమూర్తి కనుక ఆ తల్లి పాదములు పట్టి నమస్కరించావా, ఇప్పటి వరకు ఏ అజ్ఞానంలో తిరుగుతున్నావో ఆ అజ్ఞానాన్ని తీసేసి అయ్యవారిలోకి కలపగలిగిన సమర్థురాలు అమ్మా అని మనకి చెప్పడం కోసమని ఆ శివశక్తుల్లో శివనామాన్ని ముందు పెట్టి అమ్మవారి పాతివ్రత్యాన్ని ఆవిష్కరించి అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్పి నిర్గుణ బ్రహ్మం ఏ విధంగా జగత్తుగా పరిణమిస్తోందో రహస్యాన్ని చెప్పి ఈ సృష్టి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ స్పందితుమపి అన్న మాట చెప్పడం చేత ఆ శక్తి ఎప్పుడు లోపలుంటుంది తప్ప బయట ఉండేది కాదు, ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారన్న రహస్యాన్ని చెప్పి ఒక్కొక్క మాటలో శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, వివరణ చేయరు. అమ్మవారు ఎక్కడో బయట ఉండదు, అమ్మవారు అయ్యవారు లోపలే ఉంటుంది అలా చెప్పరాయన, ఒకే మాట వేస్తారంతే, స్పందితుమపి అంటారు. స్పందన అన్న మాట తీసి మీరు వ్యాఖ్యానం చదువుకోవాలి. స్పందన ఎక్కడ జరుగుతుంది, బయట జరగదు, లోపల జరుగుతుంది. లోపల జరుగుతోంది కాబట్టి శక్తి ఎక్కడ ఉంది, బయట లేదు లోపలే ఉంది. అందుకని లోపలే ఉన్న శక్తి కాబట్టి ఎప్పుడు ఆయనతో కలిసే ఉంది, ఆయనతో కలిసి ఉండడంలోనే అమ్మవారి యొక్క గొప్పతనం ఉంది. అయ్యవారిని విడిచి అమ్మవారు ఉండనే ఉండదు. అటువంటి అమ్మ కాబట్టి ముందు శివశబ్దంతో మొదలెట్టి అమ్మవారిని సంతోష పెట్టడం. ఇన్ని రహస్యాలు ఒక శ్లోకంలోకి తీసుకొచ్చి ఈ సృష్టి రహస్యాన్నంతటిని బయటపెట్టి ముందు భక్తితో అమ్మ పాదములు పట్టుకుంటే జ్ఞానం రేపుకి నడిపేటటువంటి శక్తి
అమ్మకుందని చెప్పి ఈ ఇంటిని మనకి మొదటి శ్లోకంలో చెప్పి మహానుభావుడు మన కోసమని మన కృతార్థుల్ని చెయ్యడం కోసమని ఇంత పరిశ్రమ చేశారు జగదాచార్యులు. వారికి మనం ఏమి చిరుణం తీర్చుకుంటాం? ఒక్క నమస్కారం చేయలేదు. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వామరాభ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. రేపటి రోజున అలా ఉండేటటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని సగుణంగా ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుని చూస్తే ఎలా చూడాలో, ఎలా కూర్చుంటుందో, చేతులు ఎలా ఉంటాయో, కాళ్ళు ఎలా ఉంటాయో, ఆవిడ రంగు ఎలా ఉంటుందో, ఆ సాకార స్వరూపం ఎలా ఉంటుందో, ఏది దర్శనం చేస్తే ఏమవుతుందో, ఇహమునందు కోరికలు ఎలా తీరుస్తుందో, జ్ఞానం ఎలా ఇస్తుందో, అమ్మవారి యొక్క వైభవాన్ని సాకార రూపంగా శంకరులు ఆవిష్కరిస్తూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనకరి జడానాం చైతన్యస్తవకమకరంధశ్రుతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్త్రా మురలిపువరాహస్య భవతి అని ఒక శ్లోకం చెప్తారు. రేపటి రోజున ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.